బాహుబలి రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతుండటంతో రాజమౌళి ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. ఇప్పుడు భారతదేశం మొత్తంలో బాహుబలికి క్రేజ్ ఉండటంతో జాతీయ మీడియా కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్యనే ఓ ప్రముఖ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి గురించి ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్ట్ సడన్ గా మగధీరపై ఓ అనుకోని ప్రశ్నను సంధించారు. అది చాలా వెటకారంగా ఉంది. ఆ జర్నలిస్ట్ ఏమని అడిగాడంటే, మగధీరలో చేసిన పిల్ల చేష్టలు బాహుబలిలో చేయలేదు కదా అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా రాజమౌళి షాక్ గురయ్యారు. రాజమౌళి వెంటనే ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నా జీవితంలో నేను చేసిన ప్రతి సినిమా నాకు స్పెషలే. నా సినీ భవిష్యత్తుని మగధీర ఎంతగా మార్చేసింది, నా ఎదుగుదలకు ఎంతగా తోడ్పడింది మగధీర అనే విషయం నాకు మాత్రమే తెలుసు. నేను ఏ సినిమాలో కూడా పిల్ల చేష్టలు చేశాను అని భావించటం లేదు అని రాజమౌళి దిమ్మదిరిగే సమాధానం ఇవ్వడంతో జర్నలిస్ట్ కూడా ఒక్కసారిగా కంగు తిన్నాడు. మగధీర చేస్తున్నప్పుడు అప్పటి టెక్నాలజీ, అప్పుడు అందుబాటులో ఉన్న వనరులకు ఆ సమయానికి అది బెస్ట్ అవుట్పుట్ అని అనడంలో ఎటువంటి సందేహము లేదు. మొత్తానికి రాజమౌళికి మగధీర ఎంతటి టర్నింగ్ పాయింటో, తన కెరీర్ కి ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో మరొక్కసారి చెప్పాడు రాజమౌళి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.